నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్రైజ్ టీవీ తెలుగు టీవీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ కూడా నమస్కారం, శుభాశీస్సులు. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని మీకు అందరికీ కూడా పరమాత్ముడు కలిగించాలని చెప్పిన ప్రార్థన చేస్తూ, పంచగ్రహ కూటమి గురించి చాలామంది మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పారు మా ఛానల్ వాళ్ళు. ఏదైనా రెండు ముక్కలు చెప్పండి అని చెప్పిన కూడా అడిగారు. ఈ విషయంలో నేను మనవి చేసేది ఏంటంటే, అక్కడ ఉండేటువంటి యొక్క పంచగ్రహ కూటములో ఉండేవి 5 గ్రహాలు. అందుట్లో శని ప్రభావం గురించి శుక్రుడు, బుధుడు, కుజుడు వీళ్ళందరి వీళ్ళ యొక్క ప్రభావం గురించి మనం మార్చిన రాశి ఫలితాల్లోనే ముందుగానే మనం చెప్పుకోవడం జరిగింది. ఇండివిజువల్గా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవటం జరిగింది. అక్కడే చెప్పేశాను ఆ గ్రహాల్లో కలిసి ఉండటం మూలంగా ఎలా ఎలా ఉంటుంది, ఏ రాశి మీద ఏ ప్రభావం ఉంటుంది అనేది చెప్పటం జరిగింది. అందుకే ప్రత్యేకమైనటువంటి యొక్క వీడియోకి అవసరం లేదేమో అని చెప్పి నేను అనుకున్నాను. సరే, చాలామంది అభిమానులు శ్రేయోభిలాషులు అడగటం మూలంగా ఏ తోచిన రెండు విషయాలు చెప్దామని చెప్పినని అనుకున్నాను. ఇప్పుడు ఆ విషయాల్ని మనం చెప్పుకుందాం. ఎక్కువగా ఈ గ్రహకూటములు చాలా చూసాం మనం, అష్టగ్రహకూటం కూడా చూసాం మనం. అది ఎక్కువగా ప్రభావం మన మీద కంటే కూడా ఆ దేశానికి, ఆ రాష్ట్రాలకి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అది ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి యొక్క విశేషాలే, దాని గురించి ఏం పెద్ద మనకి అక్కర్లేదు. అయితే అది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాలు 9, మనకందరికి తెలిసిందే. రాశులు 12. ఈ 12 రాశుల్లోనూ ఈ నవగ్రహాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. అది అసలు జరిగేటువంటి యొక్క ప్రక్రియ. దాని మీదనే జ్యోతిషాస్త్రం అంతా కూడా ఆధారం. కాలము, వేగము, దూరము, కాలము, వేగము, దూరము అని మన చిన్నప్పుడు మనం లెక్కలు మాస్టర్ గారు చెప్తే విన్నాం. లెక్కలు కూడా చేసాం వాటి మీద. అదే సిద్ధాంతం ప్రకారం కొన్ని గ్రహాలు అతి వేగంగా ప్రయాణం చేస్తాయి, కొన్ని చాలా తక్కువగా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి. దాన్ని బట్టి ఆ కాలము, వేగము, దూరము దీన్ని బేరీజ్ వేసుకుంటే ఏ గ్రహం ఎక్కడ ఎలా కలుస్తుంది అనేటువంటిది మనం నిర్ణయం చేయవచ్చు. ముందరగా వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, 12 రాశుల్లోనే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రుడు తీసుకోండి. చంద్రుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి 2.5 రోజులు తీసుకుంటాడు. ఆ 2.5 రోజులు అంటే 12 రాశుల్లో నుంచి తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుంది? 27 రోజులు పడుతుంది. ఆ 27 రోజులే స్త్రీలకి ఋతుక్రమం అంటారు. అదే నెలసరి అంటే వాళ్ళకి అది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. నెలలో మొత్తం అన్ని 12 రోజులు తిరిగేస్తాడు. అందులో ఆయన వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు, ఆయన అందరికంటే కూడా చాలా వేగవంతమైన వాడు చంద్రుడు నవగ్రహాల్లోకి. అందుకనే ఆయనకి అన్నింటికంటే వేగవంతమైంది ఏది అని చెప్పానంటే మనస్సేగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ గురించి, మన బంధువుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే మన యొక్క మనస్సు అమెరికాకి వెళ్ళిపోయింది. అంతకంటే స్పీడ్గా వెళ్ళేది ఏమీ లేదు, మనస్సే ప్రధానం. కాబట్టి చంద్రుడు ఆ విధంగా వెళ్తాడు. మరి తర్వాత రవి తీసుకోండి. రవి సంచారం 1 నెల రోజులు పడుతుంది. ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి 4 రోజులు పడుతుంది, 30 రోజులు. కనుక ఆయన తర్వాత నెక్స్ట్ స్పీడ్ అనమాట అయింది. కాలము, వేగము, దూరం గ్యాపెట్టుకోవాలి మనం. తర్వాత గురుగారు ఉన్నారు, ఆయన 365 రోజులు, 1 సంవత్సరం పడుతుంది. అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారాలి అంటే 1 సంవత్సరం పడుతుంది. అందుకనే ఆ సంవత్సరంలో ఒక్కొక్క నదికి ఆయన ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశికి ఒక నదికి పుష్కర శోభ వస్తుంది. ఆ పుష్కర ఉత్సవాలు మనం పుష్కరోత్సవాలు జరుపుకుంటాం. అంటే ఒక నదికి మళ్ళా పుష్కరాలు రావాలంటే
పన్నెండు సంవత్సరాల తర్వాత కానీ రాదు. ఎందుకంటే ఒక్కో రాశిలో ఉంటే ఒక నదికి వస్తుంది. ఆ నదికి మళ్ళా పుష్కరాలు మనం పెట్టాలి అంటే 12 సంవత్సరాలు కానీ ఓ మాట రాదు. చూసారా? కాబట్టి గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఉంటాడు. మరి శని సంచారం తీసుకోండి, శని సంచారం తీసుకుంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి అడుగు పెట్టాలి అంటే ఆయనకి మందగామి అంటారు ఆయన. అందుకోసమనే 2.5 సంవత్సరాలు పడుతుంది. 2.5 రోజుల్లో చంద్రుడు తిరిగినటువంటి యొక్క దీన్ని 2.5 సంవత్సరాలు పడుతుంది శనికి. దీన్ని బట్టి ఆయన అక్కడే ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో కూర్చుంటాడు. ఈయన సంవత్సరాన్ని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కలుస్తారు. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ కాలంలో 45 రోజులకి అలా మారుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహాలు ఎక్కువగా కలుస్తూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉండగా అన్నీ కూడా ఒక చోట కలిసేటువంటి అవకాశాలు మనకు తెలుస్తుంది. కాలము, వేగము, దూరం బట్టి ఎక్కడ కలుస్తాయో, ఏ సంవత్సరంలో ఏ నెలలో కలుస్తాయో కూడా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చిన్నప్పుడు మనం చదువుకున్నాక మరి ఆయన మనకి కాలం చెప్తారు, దూరం చెప్తారు, స్పీడ్ ఎంత కనుక్కోమని చెప్పేవాళ్ళు పూర్వం. అలాగే ఇంకో 2 ఇచ్చేవాళ్ళు ఎంత దూరం అని అడిగేవాళ్ళు. ఇలాంటి లెక్కలతోటే ఈ గ్రహ కోణం ఏ రాశిలో ఏ గ్రహం ఎప్పుడు కలుస్తుంది అనేటువంటిది నిర్ణయం చేస్తారు. ఆ విధంగా జ్యోతిషం వేసుకున్నట్టయితే 12 రాశుల్లోనూ సంచరించేటప్పుడు ఏ రాశిలో ఉన్నాడో మళ్ళా అదే రాశికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇప్పుడు శని సంచారం ఉందనుకోండి, అంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు శని ఎక్కడైతే ఉన్నాడో మళ్ళా తిరిగి శని దేవుడు ఆ గ్రహంలో మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి రాశికి వచ్చేటప్పుడు ఎంత అవుతుందండి? 12 × 2.5 అంటే 30 సంవత్సరాలు వస్తాయి. అది మొట్టమొదటిది. రెండవసారి మళ్ళా ఆ మీరు పుట్టినప్పుడు శని ఎక్కడున్నాడో మళ్ళీ అక్కడికి రావడానికి 60 సంవత్సరాలు అవుతుంది. అదే షష్టిపూర్తి ఉత్సవం చేసుకుంటారు 60 సంవత్సరాలకి. మూడో మాట రావాలి అంటే మూడో మాట అంత తేలిగ్గా రావటం అనేటువంటిది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చాలా అరుదుగా ఉంటుంది. 4 అసలు ఎప్పుడో ప్రపంచం మొత్తం మీద కోట్ల జనాభాలో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో 10 మంది వేళ్ళ లెక్క మీద లెక్క పెట్టేటువంటి యొక్క స్థితిలో చూసారా? మరి శని అందుకే ఆయుష్కారకుడు అన్నారు. ఆయుష్కారకుడు అంటే 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క రాశిలోంచి తిరుగుతూ ఉంటే ఒక రాశి 12 రాశులు తిరిగి వచ్చేటప్పటికి 30 ఏళ్ళు వచ్చేస్తాయి నీకు. రెండవ మాట మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి 60 వచ్చేస్తాయి. షష్టిపూర్తి ఉత్సవం చేసుకుంటారు. మూడో మాటకి గ్యారంటీ లేదు, ఎందుకంటే 90 సంవత్సరాలు వస్తాయి నీకు. 90 సంవత్సరాలు ఎక్కడుంటాడు ఇప్పుడు? 4 అసలు క్వశ్చనే లేదు. దీన్ని బట్టి మనం ఆ కాలము, వేగము, దూరమును బట్టి మన జీవితం యొక్క విశేషాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచగ్రహం పోవటం గురించి చెప్తారని చాలా శ్రద్ధగా మీరందరూ కూడా వింటూ ఉంటే ఏమిటండి ఇదేదో మాకేదో రామాయణమో భారతమో చెప్పినట్టుగా ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకొస్తారు ఏమిటి అని మీరందరూ అనుకోవచ్చు. అలా అనుకుంటూ ఉంటే మీరందరూ కూడా తప్పులో కాలేసినట్టుగా అవుతుంది. ఎందుకో తెలిసినండి, ఈ నేను చెప్పినటువంటి విశేషాల్లోనే ఆ గ్రహకూటమి పంచగ్రహకూటమో షష్ఠగ్రహకూటమో అష్టగ్రహకూటమో ఎలా వస్తుందో అనేటువంటిది చెప్పడం జరిగిపోయింది. అది అసలు ఆరిజిన్ దానికి విడమర్చి చెప్పుకున్నాం అనమాట మనం. ఇప్పుడు ఆ గ్రహాలు ఎలా సంచరిస్తాయి, ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ కలవటానికి అవకాశం ఉంటుంది, ఏ టైంలో కలవటానికి అవకాశం ఉంటుంది, ఎన్ని సంవత్సరాల్లో కలవటానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చిన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి అర్థమాటిక్స్ ఉన్నాయే, వాటి కాలము, వేగము, దూరం ప్రకారం అవి ఎక్కడ కలుస్తాయో మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి అవన్నీ చెప్పటం కోసమనే ఈ విధంగా జ్యోతిశాస్త్రం ఫండమెంటల్స్ దగ్గర నుంచి మనం వచ్చాం. ఇప్పుడు 27వ తారీఖున శని, బుధ,
కుజులు అసలు ఇప్పటికే మకర రాశిలో శని బుధ కుజులు సంచారం చేస్తూ ఉన్నారనుకోండి. ఇప్పుడు రేపు 27/2/2022 ఆదివారం నాడు శుక్రుడు 10:31 మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఆల్రెడీ అక్కడ శని బుధ కుజులు ఉన్నారు. శుక్రుడు కూడా 27 రేపు 27 ఫిబ్రవరి తారీఖున ఆదివారం నాడు 10:31 మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే అక్కడికి 4 గ్రహాలు అయినాయి. తర్వాత చంద్రుడు కూడా అదే రోజున 2:23 చంద్రుడు కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే ఇప్పటికి ఎంతమంది అయినారు? 5 గురు అయినారు. ఇవి పంచగ్రహ కూటమి అని. ఇందులో మనం శని సంచారం, బుధ కుజులు, తర్వాత శుక్రుడు, ఈ సంచారం గురించి మొన్న మనం పెట్టినటువంటి మార్చి వీడియోస్లో చెప్పుకున్నాం. ఇండివిజువల్గా మీ యొక్క రాశికి ఇవి ఈ యొక్క సంచారం ఎలా ఉంటుందో చెప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతకాలం అక్కడ చంద్రుడు మారిపోతాడు కదండి, ఇందాక నేను అనుకున్నాగా. అంటే 27/2:23 వచ్చినటువంటి యొక్క చంద్రుడు మకర రాశిలో ప్రవేశించిన చంద్రుడు 28 కూడా అక్కడే ఉంటాడు. 28 రోజులే కదా, కాబట్టి 27/2 ప్రవేశించినటువంటి మకర రాశిలో ప్రవేశించిన చంద్రుడు అక్కడే ఉండి 28 కూడా అక్కడే ఉండి తర్వాత 1 తారీఖున మంగళవారం నాడు సాయంత్రం 4:32 కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అంటే మకర రాశిలోకి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండేది 4 గ్రహాలు, సాధారణంగా 3 కలుస్తూనే ఉంటాయి. అదే పెద్ద విపరీతమైనటువంటి రాజయోగాలు కాదు, వ్యవహారాలు కాదు. అర్థమైందండి. అందుకోసం అందులో ఈ గ్రహాలకి శని స్వక్షేత్రం. ఆయనంటే ఆయనే ఉన్నాడని చాలా చెప్పుకుంటూనే ఉన్నాం మనం. శని స్వక్షేత్రం, శుక్ర బుధులకి శుక్రక్షేత్రం, మిత్రక్షేత్రం. అలాగే చంద్రునికి వాడు విరోధులు లేరు, అందరూ స్నేహితులే చంద్రుడికి. మిగిలింది కుజగ్రహం. అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో కొద్దిగా కాస్త పవర్ఫుల్, అగ్ని సంబంధమైనటువంటి వాడు కుజగ్రహం ఒకటే ఈ 5 గురులో కూడాను. అందువలన ఏమి చెప్పవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? కుజుడు అగ్ని సంబంధమైన వాడు కాబట్టి అగ్ని ప్రమాదాలు కానీ, విమానం రోడ్డు ప్రమాదాలు కానీ ఇలాంటివి 1-2 నెలల్లో జరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఉంటే ఉండవచ్చును అని చెప్పారు. తర్వాత ఆయన రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్త సంబంధమైనటువంటి ఎలర్జీ వ్యాధులు ఉంటాయి కొన్ని. ఆ ఎలర్జీ వ్యాధులు కూడా జనంలో ప్రబలేటువంటి అవకాశం ఉంటాయి. పెద్ద భారీ ఎత్తుగా ఏం కాదు, పొడ చూపుతాయి అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా జనాభాకి, ప్రపంచంలో ఉండేటువంటి జనాభాకి ఎలా ఉంటుంది ఈ ప్రభావం అని చెప్పడానికి అవే ఎక్కువగా కనపడుతున్నాయి, ఎలర్జీ వ్యాధులు. తర్వాత ప్రేమ వివాహాలు కూడా సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుజుడు యొక్క ప్రభావం. ఇప్పుడు ఉచ్చ రాశివాడు, అందుకని ఉచ్చలో ఉండేటువంటి యొక్క కుజుడు ఇలాంటి ప్రేమ వివాహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే తర్వాత ఫ్యామిలీ కోర్ట్స్లో కేసులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఈ భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగించేటువంటి గ్రహం కూడా కుజుడే. అందువలన వాడి యొక్క ప్రభావం వలన కొంతవరకు కూడా ఈ భార్యాభర్తలకి ఎడబాటు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చినికి చినికి గాలి అనయి అందరికీ కాదండి, నేను చెప్పేది ఎప్పుడు కూడా అవకాశాలు ఉండేటువంటివి చిన్న చిన్న విషయాలు మాత్రమే చెప్తూ ఉంటాను నేను. మీరేమి గాబరా పెట్టవద్దు, నన్ను అందుకంటే గాబరా పెట్టవద్దు. దీంట్లో విశేషం ఏమిటంటే ఆ కుజుడు భార్యాభర్తల మధ్య కాస్త ఎడబాటు చేయ కలిగించేటువంటి వాడు కాబట్టి ఉచ్చస్థితిలో మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పంచగ్రహ కూటములో ఆయన కూడా వాడు ఉన్నాడు కాబట్టి ఆయన మంచి అగ్ని సంబంధమైనటువంటి వాడు కాబట్టి ఏం చెప్పుకోవాలి, ప్రేమ వివాహాలు ఉండొచ్చు. ప్రేమ వివాహాలే
ఫెయిల్ అవుతాయని కాదు, ఏదైనా ఫ్యామిలీ కోర్సులో కొంతవరకు కూడా కేసులు నమోదు అయ్యేటువంటి యొక్క అవకాశాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి ఎక్కువగా. అందువలన అవి పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ పంచగ్రహ కూటమి వలన జరిగేటువంటి యొక్క అవకాశాలు. అందులో నేను మన రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను. అందువల్ల ఏం చెప్పానంటే భార్యాభర్తలు ఈ ఉండే వీళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడి నుంచి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం పెట్టుకోండి, మనసు విప్పి మాట్లాడుకోవటం. మీ అభిప్రాయాలు భార్యకి చెప్పడం, భార్య అభిప్రాయాలు భర్తకి చెప్పుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య చక్కగా అన్యోన్య అనురాగం ఉంటే కుజుడు పంచ కూటమిలో ఉన్నా సరే ఎక్కడున్నప్పటికీ కూడా మనకేం ప్రమాదాలు ఉండవు. కాబట్టి మనం తీసుకునేటువంటి యొక్క జాగ్రత్తలు మనం తీసుకుంటే గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయా రాశులకి ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఇందులో ఆ కుజుడు కూడా అనుకూలంగా ఉండేటువంటి రాశులు కూడా ఉన్నాయి. ఇంకా భారతదేశానికి చూసుకుంటే ద్వితీయ స్థానంలో ధన కుటుంబ విద్య వాక్ స్థానంలో 5 గ్రహాలు 2 రోజుల పాటు ఉంటాయి. కాబట్టి విపరీత పరిణామాలు ఏవో పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇందాక చెప్పినటువంటి కుజ సంబంధమైనటువంటి విశేషాలు మాత్రం ఉండవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజస్థానంలో ఉంటారు ఈ 5 కూడా, పర్వాలేదు. అందుకే ప్రత్యేకంగా వీటికి ఒక వీడియో చేయలేదు. అయితే మీ అందరి యొక్క అభిమానులు శ్రేయోభిలాషులు వారి యొక్క సూచన మేరకి వారి కోరిక మేరకి ఇదిగో ఈ 2 విషయాలు మీ ముందు నేను ఉంచుతున్నానని చెప్పినని మనం చేసుకుంటూ ఇది పంచగ్రహ కూటమి యొక్క విశేషాలు. అంతకంటే పెద్దగా చెప్పేటువంటిది ఏమి లేదు. ఇది సాధారణంగా జరుగుతూ ఉండేటువంటి యొక్క విశేషాలని చెప్పిన మరొకమారు మీకు అందరికీ కూడా నేను మనం చేసుకుంటూ పర్యాప్త అనంతరాయ సర్వస్తోమోదరాత్రముత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వసిచ్చే సర్వమేవతేనాప్నోతి సర్వం జయతి. ఎన్ని గ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడా మీ అందరికీ మనందరికీ కూడా ఈశ్వరుని యొక్క ఆ కృపతోటి అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదంగా జరగాలని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.